అండ్ ఈ జనరేషన్లో బిలో 20 ఏజ్ పీపుల్ కూడా చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు టొబాకో. సో ఆ వాట్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి, అంటే చిన్న ఏజ్? సో టొబాకోకి మెయిన్ ప్రాబ్లం అది వెంటనే దాని ఎఫెక్ట్ తెలియదు. కొన్ని రోజుల దాకా ఎంజాయ్ చేస్తారు, కొన్ని రోజుల దాకా ఏం ప్రాబ్లం అవ్వదని అనుకుంటారు. కానీ ఒక 5 ఇయర్స్ కంటే ఎక్కువ టొబాకో కానీ స్మోకింగ్ కానీ చేస్తే దాని ఎఫెక్ట్ లైఫ్లో తర్వాత తెలుస్తుంది. ఈ రోజులో ఇంతమంది చేస్తున్నారంటే దీని ఎఫెక్ట్, దీని క్యాన్సర్లన్నీ మేము 10 ఏళ్ళ తర్వాత చూస్తాం. అందుకే మనుషులు అనుకుంటారు ఏం అవ్వదు అని అనుకుంటారు. సెకండ్ థింగ్, అందరికీ అనుకుంటారు, కొందరికి ఇలా అవ్వలేదు కదా నాకు కూడా అవ్వదు అనుకుంటారు. బట్ ఓవరాల్ యాజ్ అ పర్సంటేజ్ చూస్తే 100 మందిలో స్మోకర్స్ ఉన్నారంటే హాఫ్ ద పేషెంట్స్కి ఇట్లాగా క్యాన్సర్ కానీ హార్ట్ అటాక్ అని అన్నీ రావచ్చు, మిగతా కొందరికి రాదు. బట్ పర్సంటేజ్ వైజ్ చూస్తే చాలా మందికి ఎఫ్ ప్రమాదం ఇది. అండ్ ఇప్పటిదాకా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ గురించి కూడా విన్నాం, నిజంగా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంత ఎఫెక్టివ్ ఉంటుందంట? ఎస్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈజ్ ఈక్వలీ డేంజరస్. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కాదు ఇది, సెకండ్ హ్యాండ్ టొబాకో ఎక్స్పోజర్, అండ్ అది కూడా అంతే డేంజరస్. దాంట్లో తక్కువ డేంజర్ ఉండదు. వర్స్ట్ ఏంటంటే ఈ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది చాలా మటుకి పిల్లల్లో చూస్తున్నాం, అండ్ పిల్లలకి హెల్త్ వేరే రకంగా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏదో స్మోకింగ్ టొబాకో ఉట్టి క్యాన్సర్ కోసం అనే కాదు, బట్ స్మోకింగ్ టొబాకో అనేది మొత్తం బాడీకి వేరే పార్ట్స్లో కూడా ఎఫెక్ట్ చేయగలదు.